పెద్దపల్లి జిల్లాలో రియల్టర్ల హవా నడుస్తుంది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జాకు పాల్పడుతున్నారు. అది ప్రభుత్వ భూమా పట్టా భూమా అనేది వారికి అక్కర్లేదు. ఖాళీగా ఉంటే చాలు దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. వెంచర్లు ఏర్పాటు చేసి ఫ్లాట్లు విక్రయిస్తూ కోట్లు గడిస్తున్నారు. ప్రభుత్వ భూమైనా ఇతరుల పట్టా భూమైనా వీరు అనుకున్న వారి పేరున పట్టాగా మారి ఆ తర్వాత వీరి కబంధ హస్తాల్లోకి చేరుకుంటుంది. రెవెన్యూ అధికారులు వీరిచ్చే ఆమ్యామ్యాలకు కకృతిపడి తప్పుడు రికార్డులు సృష్టిస్తూ రియల్టర్లకు సహకరిస్తున్నారు. పెద్దపల్లి పట్టణంలోని నందనా గార్డెన్ వెనుకాల గల సర్వే నెంబర్ 577లో గల 2 ఎకరాల పట్టా భూమిపై కన్నేసిన రియల్టర్లు రెవెన్యూ అధికారుల సహకారంతో భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకొని మోకాపై చేరుకున్నారు. వెంచర్ ఏర్పాటు చేసేందుకు భూమిని చదును చేశారు. విషయం తెలుసుకొని ఈ భూమిని ఇంటి స్థలాల కోసం కొన్నవారు అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. దీనితో ఇరు వర్గాల మధ్య ఈ భూ వివాదం ఉద్రిక్తకంగా మారింది. వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి పట్టణంలోని నందన గార్డెన్ వెనుక గల ఖాళీ స్థలంపై రియల్టర్ల కన్ను పడింది. సుమారు 2 ఎకరాల 16 గుంటల భూమిని ప్లాట్లు చేసి అమ్ముకునేందుకు స్కెచ్ వేశారు. అందుకు కావలసిన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మంది మార్బలంతో కార్యరంగంలోకి దిగి భూమిని చదును చేశారు. ఈ భూమిని ఇంటి స్థలాల కోసం కొనుగోలు చేసిన వారు ఈ విషయాన్ని తెలుసుకొని అక్కడికి వెళ్ళి అడ్డుకున్నారు. దీంతో ఈ భూమి వివాదాస్పదంగా మారింది. ఇరు వర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. బాధితుల కథనం ప్రకారం పెద్దపల్లి పట్టణంలోని నందన గార్డెన్ వెనుక కీర్తి శంకరయ్యకు సర్వే నంబర్ 577/2లో సుమారు 2 ఎకరాల పట్టా భూమి ఉండగా ఆయన ఆ భూమిని కలిమొద్దినుకు 20 గుంటలు, ఓదెల కోటేశ్వర్కు 20 గుంటలు, అమీర్శెట్టి రామస్వామికి 20 గుంటలు, సయ్యద్ మొయిజుద్దీన్ సజ్జద్కు 20 గుంటలు అమ్ముకున్నాడు. పెద్దపల్లి పట్టణ మరియు పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 30 మంది ఈ నలుగురు నుండి 2 ఎకరాల భూమిని ఇంటి స్థలాల కోసం తలా కొంత కొనుగోలు చేశారు. ఇందులో చాలామంది ఇంటి స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకొని మ్యూటేషన్ సైతం చేయించుకున్నారు. అందులో కొందరు ఇంటి స్థలాలను బ్యాంకులో మార్టిగేజ్ చేసి రుణాలు తీసుకున్నారు. అలాగే ఇదే 577 సర్వే నంబర్లో మాడిశెట్టి మోనమ్మకు ఎకరం 16 గుంటల భూమి ఉండగా ఆమె అట్టి భూమిని 23 జనవరి 2000 సంవత్సరంలో బల్మూరి పద్మకు అమ్ముకుంది. ఈ భూమిని సైతం కొంతమంది ఇంటి స్థలాల కోసం కొనుగోలు చేశారు. ఇంటి స్థలాల కోసం భూమిని కొనుగోలు చేసిన వారు ఇప్పటి వరకు ఇంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఈ భూమి మొత్తం ఖాళీగానే ఉంది. దీంతో ఈ భూమిపై రియల్టర్లు కన్నువేశారు. ఇలాగైనా ఈ భూమిని కాజేయాలని పన్నాగం పన్నారు. 577 సర్వే నంబర్లో గల భూమికి సంబంధించిన వివరాలు సేకరించారు. భూమిని కాజేసేందుకు వ్యూహరచన చేశారు. 577 సర్వే నంబర్లో ఎకరా 16 గుంటల భూమిని అమ్ముకున్న మాడిశెట్టి మోనమ్మను వారి పథకంలో భాగస్వామిని చేశారు. రెవెన్యూ అధికారుల సహకారంతో వారి వ్యూహరచనను అమలు చేశారు. రియల్టర్లకు అమ్ముడుపోయిన రెవెన్యూ అధికారులు 2020 సంవత్సరంలో మాడిశెట్టి మోనమ్మను రికార్డుల్లో ఎంట్రీ చేశారు. ఆమె పేరున 2 ఎకరాల 5 గుంటల భూమిని నమోదు చేశారు. మాడిశెట్టి మోనమ్మ నుండి 2 ఎకరాల 5 గుంటల భూమిని భోజనపేటకు చెందిన బాలసాని ఈశ్వర్, సుల్తానాబాద్కు చెందిన చీటి శ్రావణరావు, జనగామ హనుమంతరావు, చీకురాయికి చెందిన కొండపాక సతీష్, కొండపాక సంతోష్, ముత్తారంకు చెందిన సముద్రాల రాజ్కుమార్ సహా మొత్తం 7 గురు కొనుగోలు చేశారు. 2020 సంవత్సరంలోనే మాడిశెట్టి మోనమ్మ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్రస్తుతం ఆ భూమిని ప్లాట్లు చేసి అమ్ముకునేందుకు రంగంలోకి దిగారు. ఇటీవల ట్రాక్టర్లు, జేసీబీలతో భూమిని చదును చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఇంటి స్థలాల కోసం భూమిని కొన్న వారు వెళ్ళి అడ్డుకున్నారు. ఈ భూమిని మాడిశెట్టి మోనమ్మ నుండి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ సైతం చేసుకున్నామని, మీరు ఇక్కడికి రావద్దంటూ తమను బెదిరిస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే వారి నుండి నేను ఈ భూమిని కొన్నానని, మీరు ఇక్కడికి వస్తే బాగుండదంటూ జానీ అనే వ్యక్తి భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై బాధితులు శివనాత్రి సంతోష్, తాళ్లపల్లి శ్రీకాంత్, మాడిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. రియల్టర్ల నుండి రక్షణ కల్పించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మేము 2006 సంవత్సరంలో పెద్దపల్లి శివారులోని 577/2 గల సర్వే నెంబర్లో ఒక ఎకరం ఎకరానికి సంబంధించిన ల్యాండ్లో మేము అందరం కలిసి 2006లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. మాకు సంబంధించి 4 గుంటల ల్యాండ్ ఉంది. 2006లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, 2008లో మొటేషన్ చేపించాము, 2011లో ఎల్ఆర్ఎస్ కట్టాము. దీనికి సంబంధించి ఎల్ఆర్ఎస్ కూడా కట్టాము. అలాగే దీన్ని మార్టిగేజ్ కూడా చేసాం బ్యాంకుకు. ఇలాంటి ల్యాండ్ను కొంతమంది వ్యక్తులు దీన్ని చదును చేయడం ద్వారా
సదనం చేస్తున్నారు. ఇది మాకు సంబంధించిన ల్యాండ్. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ అంత టోటల్ మా దగ్గర డాక్యుమెంటేషన్ ఉంది. ఇది 2020 సంవత్సరం నుంచి మేము దీని పైన కబ్జాకుంటున్నాం, ప్లాట్లు పెట్టుకున్నాం, అన్ని రకాలుగా మేము చేస్తున్నాం. ఇప్పుడు రీసెంట్గా ఒక మళ్ళీ వచ్చి ఇది ఆల్రెడీ కోర్టులో కూడా కేసు నడుస్తుంది. అంటే పోలీసు వాళ్ళకు తెలియకుండా కోర్టు ధిక్కారణం చేసి దీన్ని మళ్ళీ చదనం చేయడం ద్వారా చేస్తున్నారు. దౌర్జన్యంగా బాగా కిరణం చేయడం జరుగుతుంది. ఇది చట్టపరమైన పోలీసు వారు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ దీనిపైన చదనం చేసే వాళ్ళ పైన చట్టరీత్యా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, మాకు న్యాయం చేయాలని చెప్పి ప్రజాప్రతినిధులకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ కానీ మేము విన్నవించుకుంటున్నాం. మేము 20 సంవత్సరాల కింద ఇక్కడ 577/2 పెద్దపల్లి గ్రామంలో ల్యాండ్ తీసుకున్నాము. మేము దానికి సంబంధించిన మోటివేషను, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, ఎల్ఆర్ఎస్లు కట్టి ఉన్నాము. 15 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడనే ఉన్నాము. ఇప్పుడు ఇల్లు కట్టుకుందామని మేము ప్లానింగ్ చేసుకొని బోర్లు కూడా వేయించుకున్నాము. 10 రోజుల కిందట వ్యక్తులు వచ్చి ఇది ల్యాండ్ మీది కాదు అని చెప్పి దౌర్జన్యం చేశారు. మా దగ్గర అన్ని లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మేము ఎల్ఆర్ఎస్లు కట్టి ఉన్నాము, మోటివేషన్లు వేయించుకొని ఉన్నాము, ఇంటి పర్మిషన్లు కూడా తీసుకొని ఉన్నాము. 15 రోజుల నుంచి ఇక్కడ క్లీనింగ్ చేసాడు, వాళ్ళు దౌర్జన్యం చేసాడు జరుగుతుంది. ఇది మా దృష్టికి 2 రోజుల కిందట వచ్చింది. మేము ఇక్కడికి వచ్చి నిల్చుండి మా మీద దౌర్జన్యం చేశారు. మాకు అన్ని గవర్నమెంట్కి గవర్నమెంట్ ప్రకారం ఉండాల్సిన అన్ని డాక్యుమెంట్స్, 20 మంది బాధితులకు అన్నీ ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఇప్పుడు దౌర్జన్యం చేసి మాది కాదు అనంత మాత్రం మాది కాదు. మేము గవర్నమెంట్ నోటీస్ దాంట్లో కూడా ఉన్నాం కాబట్టి మేము లీగల్గానే ప్రొసీడ్ అవుతాం, లీగల్గానే కొట్లాడతాం. అన్ని డాక్యుమెంట్స్ లీగల్గా మా దగ్గరనే ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏం లేవు. ఇది మాదే ల్యాండ్. వాళ్ళు అనవసరంగా దౌర్జన్యం చేశారు కాబట్టి మాకు కోర్టు వారు కానీ, లాయర్ రెవెన్యూ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ మాకు మద్దతు తెలపాలి. లేకపోతే మేము చిన్నవాళ్ళం, మాకు కొట్లాడలేము, మొత్తం కాని పని అది. కాబట్టి మీ ఇక్కడ రెవెన్యూ సపోర్ట్ మాకు ఉండాలి, పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరించాలని కోరుకుంటాను. మేము ఇక్కడ 577/1 సర్వే నంబర్లో 2006లో కలిముద్దీన్ అనే ఆయన మాకు ప్లాట్లు చేసి, కోటేశ్వరం అనే ఆయన ప్లాట్లు చేసి మాకు అమ్మినాడు. మేము పల్లెటూరు గ్రామం నుంచి ఇక్కడ కొనుక్కున్నాము. ఇప్పుడు డబ్బులు లేవని మేము అప్పుడు నుంచి ఇప్పుడు దాకా మేము వేచి ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఏదో ఇండ్లు కట్టుకుందామని సరికి మావీనికి కొంతమంది దౌర్జన్యంగా వచ్చి మీ డాక్యుమెంట్లు చెల్లయి, మా డాక్యుమెంట్లు చెల్లుతాయని మాకు మా భూమి అంతా సర్వే నంబర్ అంతా ట్రాక్టర్లతోటి నూకేసి గారు మాకు తెలిసింది. మేము రావడం జరిగింది. మేము రావడం జరిగితే మీది కాదు మాది కాదు అంటారు, మాది అని అంటారు. అందుకనే మేము ఈ పోలీసు వారికి విన్నవించేది ఏంటంటే మాకు న్యాయం చేయాలి. రెవెన్యూ వాళ్ళకు కూడా, కోర్టు వాళ్ళకు కూడా మేము చాలా చిన్నవాళ్ళము, ఎక్కడి నుంచో వచ్చినాము కాబట్టి వాళ్ళు పెద్ద అన్ని మా ఆయన దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి మేము దేనికైనా, పోలీస్ స్టేషన్కైనా, సివిల్కైనా సిద్ధమని మేము కోరుతున్నాం. మాకు న్యాయం చేయాలని దయచేసి మేము వేడుకుంటున్నాం.